యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అతి తక్కువ వయసులోనే స్టార్ ఇమేజ్ దక్కించుకున్న హీరోగానే కాదు, ఆ వయసులోనే కత్తి పట్టిన ఘనత కూడా ఎన్టీఆర్ కి దక్కింది. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ వాడిన కత్తికి ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. రాజమౌళి ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ పెట్టి మరీ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన కత్తి అది. ఆ ఆయుధంతో తారక రాముడు చేసిన శత్రు సంహారం ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా చేసింది. సింహాద్రి తర్వాత కమర్షియల్ సినిమాలు ఎన్ని తీసినా రాజమౌళి ఆ కత్తిని మాత్రం వాడలేదు. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆ కత్తి వాడితే మళ్లీ ఎన్టీఆరే వాడాలి అన్నారట. కత్తి పట్టి మరీ చరిత్ర సృష్టించిన తారక్ ఆ కత్తిని వాడాలని చూస్తున్నా, మళ్లీ అది రాజమౌళి డైరెక్షన్తోనే అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ కాంబోలో సినిమా వస్తోంది. అయితే అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉంటున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు అన్నదమ్ములుగా కనిపిస్తారట. అక్టోబర్లో మొదలు కానున్న ఈ సినిమా మిగతా డీటెయిల్స్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు సిద్ధమవుతుండగా చరణ్ రంగస్థలం పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మొత్తానికి రాజమౌళి ఎన్టీఆర్తో మళ్లీ ఆ కత్తి ఎప్పుడు వాడతాడో అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.